విమానంలో ప్రయాణించే సమయంలో మన దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయాలని లేదంటే ఫ్లైట్ మోడ్ ఆన్ చేయాలని నిబంధనలు ఉన్నాయి. అసలు ఈ నిబంధనల వెనుకున్న సైన్స్ ఏంటి? ఈ రోజు లైఫ్ ఫ్యాక్ట్స్ లో చూద్దాం. విమాన ప్రయాణంలో ప్రయాణికులు కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. విమానం టేక్ ఆఫ్ కు రెడీ అవ్వగానే మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్విచ్ ఆఫ్ లేదా ఫ్లైట్ మోడ్ లో పెట్టడం ఆ నిబంధనల్లో ఒకటి. విమానం టేక్ ఆఫ్ కి సిద్ధం కాగానే ఎలక్ట్రానిక్ పరికరాలు ఆఫ్ చేయాలని ప్రకటిస్తారు. అయితే ఈ నిబంధన వెనుక ఒక కారణం ఉంది. విమానాలు నావిగేషన్ కమ్యూనికేషన్ అనే రేడియో సేవలపై ఆధారపడి పనిచేస్తాయి. 60 ఏళ్ల కిందట విమానాల్లో అనలాగ్ టెక్నాలజీని ఉపయోగించేవారు. అప్పుడు ప్రయాణికులు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల సిగ్నల్స్ విమానాలు పనిచేయడానికి కావలసిన సిగ్నల్స్ కు అడ్డుపడేవి. దీనినే విద్యుదయస్కాంత జోక్యం అని అంటారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్స్ వంటి అవసరాల కోసం ప్రత్యేకంగా ఫ్రీక్వెన్సీ బ్యాండ్విత్లను సృష్టించారు. విమానాలు కూడా పూర్తి డిజిటల్ టెక్నాలజీతో పనిచేస్తున్నాయి. మరి ఇప్పుడు కూడా మొబైల్ ఫోన్లు ఫ్లైట్ మోడ్లో పెట్టాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా? ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల విమానాల సిగ్నల్స్ కు ఎలాంటి ముప్పు లేదు. కానీ పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మాట్లాడే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. వెదర్ కండిషన్ సరిగా లేని సమయంలో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ అడ్డుపడడంతో వాయిస్ క్లారిటీగా రాదు. దీంతో ఏటీసీ సందేశాలు స్పష్టంగా వినిపించక పైలట్లకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే మొబైల్ ఫోన్లను ఆఫ్ చేయమని విమాన సిబ్బంది ప్రయాణికులకు సూచిస్తారు. ఇలా చేయడం వల్ల విమాన ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలా చెప్పడానికి కారణం కూడా లేకపోలేదు. 2000వ సంవత్సరంలో స్విట్జర్లాండ్లో, 2003లో న్యూజిలాండ్లో జరిగిన విమాన ప్రమాదాలకు మొబైల్ ఫోన్ వాడకమే కారణమని చాలామంది భావిస్తున్నారు. కాబట్టి ఫ్లైట్ టేకాఫ్ అయ్యే సమయంలో మొబైల్ను స్విచ్ ఆఫ్ లేదా ఎయిరోప్లేన్ మోడ్లో పెట్టాలని లోపలుండే సిబ్బంది సూచిస్తారు.